ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వారు పాపంలో పడిపోయిన తర్వాత అలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? దీనికి కూడా మాకు సమాధానం అందించండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ఎప్పుడు గుర్తుపెట్టుకున్న ఒక విశ్వాసి ఇతను ఇంకా విశ్వాసిగా ఉన్నాడు అనడానికి కొన్ని కొలతలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. బైబిల్ మనందరి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనందరం పాపులు, సిన్నర్స్ అంతే. అయితే పాపులమైన మనల్ని నీతిమంతుని చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ప్రభువులోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత ఆ స్వాభావికమైన పాపం, ఆ నియమం మనతో దోబూచులాడుతూనే ఉంటుంది. ఏదో విధంగా లొంగు తీసుకోవడానికే చూస్తాం. నిజమైన విశ్వాసికి పాపం అంటే పెద్ద భయంకరమైనది ఏదో చేయాల్సిన అవసరం లేదు. ప్రభు నీ చూపులు బాగోకపోయినది పాపం అన్నాడు చూసారా? ఆ మిస్టేక్ వాడు చేసిన నిజమైన విశ్వాసి చాలా మదనమడిపోతాడు. నువ్వు విశ్వాసి అనడానికి గుర్తు ఏంటంటే పాపం చేసినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఇది విశ్వాసి గుర్తుపెట్టుకోండి. విశ్వాసి పాపం చేసిన తర్వాత మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక విశ్వాసి పాపం చేసిన తర్వాత వాడు చాలా కృంగిపోతాడు, డల్ అయిపోతాడు, మానసికంగా డల్ అయిపోతాడు. నిజానికి పాపం చేయాలని ఆసక్తి ఉన్నవాడు ఎంజాయ్గా ఉండాలి. ఎందుకంటే వాడు అనుకున్నది జరిగింది, వాడు అనుకున్న దగ్గరకు వచ్చింది, వాడు ఇంతకు హ్యాపీగా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు చేయకూడనది చేయకూడదు అనుకుంటూనే చేశాడు కనుక వాడికి మనశ్శాంతి లేదు. మరలా దేవుని దగ్గరికి పోయి పశ్చాత్తాపడి ఆ మనస్సుకి మనశ్శాంతి దేవుడు ఇచ్చేంత వరకు, ఆ మనిషికి పశ్చాత్తాపం దొరికేంత వరకు, లేదా సమాధానం దొరికేంత వరకు లేదా ఆ పాపి ఏడుస్తూనే. అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు విశ్వాసమైతే పాపం చేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయొచ్చా అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే విశ్వాసైన వాడు పాపం చేసి సంతోషంగా ఉండలేడు. మరి సంతోషంగా ఉండలేనప్పుడు ఈ విశ్వాసి చేసే పని ఏంటి? పరుగు పరుగునెళ్ళి కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడిపోయి ప్రభువా ఈ పాపంలో నాకు సంతోషం లేదని ఎక్కెక్కి ఏడుస్తాడు. కాబట్టి ప్రార్థన చెయ్యొచ్చా అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఏడుస్తూ దేవుని దగ్గర పాదాల మీద పడిపోయి ఏడ్చాడు. కాబట్టి నువ్వైనా నేనైనా ఎప్పుడైనా తప్పిపోయే ప్రమాదాలు ఈ లోకంలో పుష్కలంగా ఉన్నాయి. కనుక మనం చేయాల్సింది ఒకటి, ఆ పాపాన్ని మనం ఎంజాయ్ చేయొద్దు. అది లాగుతున్నా సరే ఆ టెంప్టేషన్ నీకు 5 నిమిషాలు అక్కడ నుండి గడిచిపోయిన తర్వాత నువ్వు చాలా ఫీల్ అవుతావు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్తావు, దేవునితో మాట్లాడుతావు, దేవా ఇది నా వల్ల అవ్వట్లేదు, నేను అనవసరంగా చేశానని ఎక్కెక్కి ఏడుస్తాం. కాబట్టి మరొక మాట, అలా అని రాయితీ ఉంది కదా అని మనం వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఇంక ఇలా ప్రతిసారి పాపం చేసి ప్రతిసారి వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపడతామంటే అది సరి అయిన విధానం కాదు. ఎందుకంటే విశ్వాసం ఒక్కసారి చేసినందుకే నలిగిపోతాడు, రెండోసారి చేయడానికి ప్రయత్నం చేయడు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు. జీవితంలో ఒకే ఒక్క తప్పట మళ్ళీ చేయలేదట. ఎందుకు? ఆయనకు అర్థమైంది దాని పర్యవస్థానం ఎలా ఉంటుందో. కాబట్టి వెళ్ళలేడు, మళ్ళీ చేయలేడు, జీవితంలో మరలా రిపీట్ చేయలేకపోయాడు తప్పుని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన వారు ప్రార్థన చేస్తారంటే పాపాన్ని ఎంజాయ్ చేయలేడు ప్రార్థన చేస్తాడు, పాపంలో కొనసాగుతున్నవాడు ప్రార్థన చేయడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాపంలో మనం లాగుతుంటుంది. మరొక మాట ఇందాక వదిలేశాను నేను, మరి ఇలా కొనసాగుతూ దేవుడికి క్షమిస్తున్నాడు కదండి. ప్రతిసారి పాపం చేసి వెళ్ళి మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ మోకాల మీద పడి దేవుని దగ్గర ఏడిస్తే ఇది చెల్లుద్ది అంటే బైబిల్ మరొక హెచ్చరిక కూడా ఇచ్చింది. ఎన్నిసార్లు గద్దించినను విలనల్లని వాడు హఠాత్తుగా మరణమవును. గుర్తుపెట్టుకున్నది లైసెన్స్ కాదు, దొరికింది అవకాశం అని లైసెన్స్లా తీసుకుని దేవుని క్షమాపణ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేశామో చూస్తాడు. ఇక ఎప్పుడు నిన్నెవరో చూడనంత దూరంగా కొట్టేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వాసి పాపం చేసి సంతోషంగా ఉండలేడు, ఒకవేళ పాపం చేస్తే వాడు మనశ్శాంతిగా ఉండలేడు, వెళ్ళి దేవుని దగ్గర పడిపోయి క్షమాపణ కోరుకుంటాడు. కాబట్టి జాగ్రత్త, మంచిది.